నమస్కారం. సిసిసి ఛానల్ కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం. కేంద్ర మాజీ మంత్రి, మహిళా మోర్చా జాతీయ నాయకురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రకటన. చంద్రబాబు చేసిన తప్పును రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చెయ్యొద్దని హితవు. పార్టీకి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేస్తామన్న వైసీపీ నగర కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ప్రతి డివిజన్లో అర్హులైన వారంతా వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేయాలని పిలుపు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలకు రాజమండ్రి లోక్సత్తా పౌర నిఘా వేదిక నేతలు హర్షం. స్వర్ణయుగం దిశగా రాష్ట్రం అడుగులు వేస్తుందని ఆకాంక్షిస్తున్న లోక్సత్తా నాయకులు. ఆరోగ్యవంతమైన సమాజం ఆవిష్కరించాలనే లక్ష్యంతో రాజమండ్రిలో సూర్య నమస్కార యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి గట్టును ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో జూన్ 30వ తేదీ ఆదివారం ఉదయం 6:30 నుంచి 8:30 వరకు రాజమహేంద్రవరంలో సూర్య నమస్కార యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో పతాంజలి శ్రీనివాస్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్ఎస్ఎస్ నాయకులు ముళ్లపూడి జగన్, అమెరికాలో బ్యాంకింగ్ వ్యవస్థను నడుపుతున్న భారతీయ సాంప్రదాయాన్ని పాటిస్తూ యోగాలో కృషి చేస్తున్న యోగా సాధకులు నున్న రామ్జీ, నున్న శకుంతలతో కలిసి గురువారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నున్న రామ్జీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ధ్యానం, సూర్య నమస్కారాలు, ఆసనాలు యోగా నిపుణుల సమక్షంలో శిక్షణ ఇస్తారన్నారు. బీపీ, షుగర్, మలబద్ధకం వంటి వ్యాధి నివారణలతో పాటు శరీరానికి రక్త ప్రసరణను కూడా యోగా, సూర్య నమస్కారాలతో మెరుగుపరుచుకునేందుకు అవకాశం ఉందన్నారు. పాశ్చాత్య వైద్యులు కూడా యోగాపై పరిశోధనలు చేసి వైద్యపరంగా ఎంతో ఉపయోగంగా ఉందని తేల్చి చెప్పారని అన్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ప్రతి ఏటా 2 సార్లు అక్కడ ఉన్న 34 శాఖలతో కలిసి యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేయిస్తున్నామని రామ్జీ వివరించారు. కార్యక్రమానికి హాజరయ్యే వారు ఒక మ్యాట్, అందుబాటులో ఉంటే తెల్లని వస్త్రాలు ధరించి రావాలని సూచించారు. యోగా, మెడిటేషన్, సూర్య నమస్కారాలు తదితర అంశాలపై ఎటువంటి సందేహం ఉన్నా నిపుణులను అడిగి తెలుసుకునేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ కార్యక్రమానికి సహకరిస్తుందన్నారు. పతాంజలి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది రాజమహేంద్రవరం వేదికగా సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అన్ని వయసుల వారు సూర్య నమస్కార యజ్ఞానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ముళ్లపూడి జగన్ మాట్లాడుతూ, యోగాతో ఎన్నో ఉపయోగాలున్నాయన్నారు. సైంటిఫిక్ స్టడీస్ జరుగుతున్నాయి. వీలైతే తెల్ల వస్త్రం, తెల్ల షర్ట్ కానీ, తెల్ల ప్యాంట్ కానీ ఉంటేనే వేసుకోండి. లేకపోతే మామూలుగా మీకు ఏ సౌకర్యంగా ఉంటే ఆ డ్రెస్లో వచ్చి చేసినా బాగానే ఉంటుంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి, మహిళా మోర్చా జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, ఈ విషయంలో చంద్రబాబు చేసిన తప్పును ప్రస్తుత సీఎం జగన్ చెయ్యొద్దని కేంద్ర మాజీ మంత్రి, మహిళా మోర్చా జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సూచించారు. రాజమండ్రి వైఎంవీఏ హాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పార్టీ నాయకులు బొమ్మల దత్తు, గరిమెళ్ల చిట్టుబాబు, రేలంగి శ్రీదేవి, దార్వాడ రామకృష్ణ, అడవాల రామకృష్ణ, ఎనుమల రంగబాబు తదితరులతో కలిసి గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. హోదా ఇవ్వడం సాధ్యం కాదని తెలిసే దానికి సమానమైన అంశాలు జోడించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం ముందుకు వస్తే అప్పటి సీఎం చంద్రబాబు అంగీకరించి ఆ తర్వాత వెనక్కి మళ్లారని ఆమె గుర్తు చేశారు. హోదా ఇవ్వలేదంటూ బీజేపీపై నెపం నెట్టేసి దోషిగా నిలబెట్టారని పేర్కొంటూ, అప్పుడు ఇప్పుడు కూడా హోదా సాధ్యం కాదని బీజేపీ చెబుతూనే వస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వడం లేదన్న విషయాన్ని తాజాగా కూడా స్పష్టం చేశారని చెప్పారు. దయచేసి హోదా విషయంలో ఏపీ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు.
ఇసుక మట్టి ఇలా అన్నింట అవినీతి విలయం తాండం చేయడం, అస్తవ్యస్త పాలన వల్లనే చంద్రబాబును ప్రజలు దారుణంగా ఓడించారని పురంధేశ్వరి పేర్కొంటూ, కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమైన అభివృద్ధి చేస్తుంటే కేంద్రం కూడా సహకరిస్తుందన్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ తదితరులు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో పనిచేయడానికి వచ్చారని, అయితే వాళ్లపై కేసులు ఏమైనా ఉంటే చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. కాబట్టి ఇవాళ ఏ రాష్ట్రానికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని నిర్మలా సీతారామన్ గారు కరాఖండిగా చెప్పారు. రాజ్యసభ ఆనాడు ఈనాడు ఏమన్నా ఆంధ్ర రాష్ట్రానికి సహాయం సహకారం కావాలంటే ఇవాళ ఇవ్వడానికి రెడీగా ఉంది కేంద్ర ప్రభుత్వం. ప్లీజ్ దాని అనుకోండి. సమన్వయ లోపం వల్లనే నష్టం జరిగిందని వైసీపీ నగర కన్వీనర్, రాజమండ్రి నగర మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం నగర కమిటీ సమావేశం స్థానిక జాంపేటలో ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో పార్టీ శ్రేణులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందు సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశ్రావు, కార్పొరేటర్లు, రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు, నగర అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్ తదితరులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచారనే హర్షం వ్యక్తం చేశారు. అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించిందన్నారు. సిటీ నియోజకవర్గంలో అపజయానికి నైతిక బాధ్యత తందేనని రౌతు కార్యకర్తల సమక్షంలో అన్నారు. ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి, పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న వారికి సమన్వయం లోపముల వల్ల పార్టీలో కొంత అసౌకర్యం కలిగిందని, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన పసుపు కుంకుమ కూడా కొంత కారణమని, రాబోయే రోజుల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకుని రాష్ట్రంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమని, పార్టీకి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు న్యాయం చేస్తామన్నారు. ప్రతి డివిజన్లో అర్హులతో వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేయించాలని, ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని, అధికారులతో తప్పకుండా పనిచేయిస్తామని రౌతు అన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు ఈతకొట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, బొంతా శ్రీహరి, మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మీ నాగేశ్వరరావు, రాష్ట్ర సహకార్యదర్శి దంగేటిది వీరబాబు, సీనియర్ నాయకులు నక్కా శ్రీనగేష్, అడప శ్రీహరి, పొలసానపల్లి హనుమంతరావు, వాకచర్ల కృష్ణ, కానుబోయిన సాగర్, ట్రేడ్ యూనియన్ నాయకులు నరవ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పలువురు మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో స్వర్ణయుగాన్ని తీసుకొస్తుందని లోక్స్థిత పౌర నిఘా వేదిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని పౌరసింఘా వేదిక వ్యవస్థాపకులు ఎంవీ రాజగోపాల్ పేర్కొంటూ, జగన్ పాలన స్వర్ణయుగం కావాలని ఆకాంక్షించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం బీవీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కందికొండ సమేష్, బీవీఆర్ఎస్ నగర అధ్యక్షులు సిహెచ్ వీరబాబు, బిఎన్ఎన్ వర్మ, లోక్సత్తా సభ్యులు ఎస్ విశ్వనాథం, డివి కృష్ణలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంచలనాత్మక ప్రజా నిర్ణయాలు తీసుకున్నందుకు జగన్ అభినందనలు తెలిపారు. మరీ ముఖ్యంగా ప్రజలను చిరునవ్వుతో రిసీవ్ చేసుకోవాలని అధికారులకు సూచించడం బాగుందన్నారు. ప్రజలే ప్రభువులు, పాలకులు సేవకులు అని డాక్టర్ జయప్రకాష్ నారాయణ చెప్పే వాస్తవానికి దగ్గరగా జగన్ పాలన కనిపిస్తోందన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో సఖ్యతగా ఉండడం మంచిదేనని, అయితే కేసీఆర్ని ఎక్కువగా నమ్మొద్దని రాజగోపాల్ పేర్కొన్నారు. ఎందుకంటే మాట తప్పడం, స్వార్థంతో వ్యవహరించడం కేసీఆర్కి వెనతో పెట్టిన విద్యగా ఆయన పేర్కొంటూ, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు. 2009లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ రూపొందించిన అవినీతి నిరోధక ముసాయిదా బిల్లును పరిశీలించి ఆమోదించేలా చూడాలని రాజగోపాల్ కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాని పక్షంలో ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు, రాయలసీమ జిల్లాలకు హోదా సాధించాలని కోరారు. క్రమక్రమంగా
రాష్ట్రం స్టెప్ బై స్టెప్ మద్యపాన రహితంగా అవుతుంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ విస్తృత స్థాయి తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించారు. గ్రామ వాలంటీర్ పోస్టుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పెడితే మాత్రం కోర్టుకు వెళ్లైనా నియామకాలు ఆపేందుకు సిద్ధంగా ఉన్నామని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత అవినీతిపరుడని ఆరోపించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశం స్థానిక వియల్పురం మున్సిపల్ కమ్యూనిటీ హాల్లో జరిగింది. సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ ఉండవల్లిలో ప్రజావేదికను జగన్ ప్రభుత్వం అక్రమంగా కూల్చివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే రాష్ట్రంలో గోదావరి కృష్ణా నదుల్లోని లంకలు, నదీ తీరాన కట్టిన మసీదులు, చర్చిలు, ఆలయాలు, భవనాలు కూల్చాలని సవాల్ విసిరారు. ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన 6 నాయకులను దుర్మార్గంగా చంపేశారని, 133 మందిపై దాడులు దారుణంగా జరిగాయని, వాళ్లను తీవ్రంగా గాయపరిచారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రూరల్ టీడీపీ అధ్యక్షుడు, మండల జన్మభూమి కమిటీ సభ్యుడు మార్ని వాసుదేవరావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, కడియం టీడీపీ అధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ, రూరల్ నాయకులు పెన్నమరెడ్డి ఈశ్వరుడు, మత్స్యటి ప్రసాద్, ఆళ్ల ఆనందరావు, ఎలిపే జాన్, నున్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజావేదిక కూర్చావు, గంటలు అయిపోయిందా? నీకు దన్ను శక్తి ఉంటే రాష్ట్రంలో ఉన్న నదీ తీర లేక కాల గట్టుల మీద ఆక్రమించి నీ శక్తి ఉంటే చేయి. నీ మనగడతను చూద్దాం, అంత మనగడ తెలుద్దాం. గుళ్ళు కాలబడ్డు, మసీదులు కాలబడ్డు, చర్చిలు కాలబడ్డు, ఇళ్ళు కాలబడ్డు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని రాజమహేంద్రవరం వైసీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు అన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి వారు మన పార్టీకి ఓటు వేసే విధంగా అభిమానం పొందాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఆ దిశగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందడుగు వేయాలని పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు పిలుపునిచ్చారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కడియం మండల అధ్యక్షుడు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ అధ్యక్షతన మంగళవారం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. జేగురుపడలో జరిగిన సమావేశంలో ఆకుల వీర్రాజు మాట్లాడుతూ నవరత్నాల పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకు అందించాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. సేవానిరతి గలవారు వాలంటీర్గా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు పార్టీ మండల అధ్యక్షుడు స్టాలిన్ మాట్లాడారు. అనంతరం కడేపు సావరం, మాధవరాయుడుపాలెం, దామిరెడ్డిపల్లి గ్రామాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఆయా గ్రామ పార్టీ నాయకులు సాపిరెడ్డి కామేష్, సంగీత వెంకటేశ్వరరావు, ఆకుల బాపిరాజు, చక్కపల్లి పుల్లయ్య, సంగీత సూరిబాబు, అన్నందేవుల జాని నాయుడు, గుబ్బల రామ్మూర్తి, బళ్ళా అన్నవరం, మద్దుకూరి బాలు, ఉద్దండ సత్యనారాయణ, మద్దుకూరు సూరిబాబు, షేక్ బాబ్జీ, ఆకుల సుధాకర్, పొట్ట బాబ్జీ, చింతలపూడి సత్యబాబు, 9 సూరిబాబు, మారిశెట్టి నాగన్న, నాగిరెడ్డి మోహన్, జ్యోతుల అర్జున్, కర్రి సంతోష్, కిరణ్, దండంగి నాగరాజు, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం యొక్క సేవలు ప్రజల్లో తీసుకెళ్లి మంచి పేరు తెచ్చే విధంగా కూడా మనందరం కృషి చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ వాలంటీరు ఈ 50 తిరుగుతూ వాళ్ళ మంచి చెట్లు చూసుకుంటూ అది అధికారికి పంచాయతీకి చెప్పవలసిన బాధ్యత ఆ వాలంటీర్కి ఉంది. ఆ వాలంటీర్కి మరి గౌరవవేతనంగా 5,000 రూపాయలు ఆ వాలంటీర్కి ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం. కేంద్ర మాజీ మంత్రి, మహిళా మోర్చా జాతీయ నాయకురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రకటన.
చంద్రబాబు చేసిన తప్పును రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చెయ్యొద్దని హితవు. పార్టీకి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు న్యాయం చేస్తామన్న వైసీపీ నగర కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ప్రతి డివిజన్లో అర్హులైన వారంతా వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేయాలని పిలుపు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలకు రాజమండ్రి లోక్సత్తా పౌర నిఘావేదిక నేతలు హర్షం. స్వర్ణయుగం దిశగా రాష్ట్రం అడుగులు వేస్తుందని ఆకాంక్షిస్తున్న లోక్సత్తా నాయకులు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.